వెల్కమ్ టు లోకల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు కమలా హరిస్ ను చిత్తు చేసి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు ట్రంప్ అమెరికాకు నలభై ఏడవ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండు వందల డెబ్బై ఏడు సీట్లలో విజయం సాధించగా కమలా హరిస్ రెండు వందల ఇరవై ఆరు సీట్లలో గెలుపొందారు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల మొత్తం స్థానాలు ఐదు వందల ముప్పై ఎనిమిది ఇంకా ముప్పై ఐదు స్థానాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది ఇప్పటి వరకు ప్రకటించిన రిజల్ట్స్తోనే ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటి అదనంగా ఏడు స్థానాల్లో గెలుపొందారు ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటాయి గతం కంటే భిన్నంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా ఓరా ఓరిగా సాగాయి రెండోసారి అధ్యక్ష పీఠంపై ఎలాగైనా కూర్చోవాలన్న కసితో ట్రంప్ చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది ట్రంప్కు దీటుగానే అధికార డెమోక్రటిక్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ను కాదని వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ను అధ్యక్షురాలుగా బరిలోకి దింపింది డెమోక్రటిక్ పార్టీ కమలా హరీస్ వర్సెస్ ట్రంప్ మధ్య ప్రచారం జోరుగా సాగింది ముఖ్యంగా వలసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్థిక వ్యవస్థ ధరల పెరుగుదల ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు అమెరికా జోక్యం వంటి అంశాలను ప్రధానంగా ప్రచార అస్త్రాలుగా మారాయి డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అక్రమ వలసలు భారీగా ఉన్నాయని దేశ భద్రతకు ఇది ముప్పు అనేది ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు ఇదే సమయంలో ధరల పెరుగుదల అంశం కీలకంగా మారింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి ట్రంప్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని డెమోక్రటిక్ తరపున కమల హారిస్ తీవ్రంగా తిప్పికొట్టిన మెజార్టీ ప్రజలు మాత్రం మళ్ళీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు ట్రంప్ వస్తేనే అన్ని సెటరేట్ అవుతాయని బలంగా భావించారు అందుకు తగ్గట్టుగానే రిపబ్లికన్ పార్టీకి పట్టం కట్టారు అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు అధ్యక్ష ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని కొనియాడారు ఈసారి రిపబ్లికన్ పార్టీకి మూడు వందల పదిహేను ఎలక్ట్రోరల్ సీట్లు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ అంచనా వేశాడు పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీ జోరుగా చూపించిందన్నారు ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు ఇది అమెరికన్ల సాధించిన గొప్ప విజయమని అన్నారు ఆర్థికంగా అమెరికా తిరిగి కోలుకునేందుకు ఈ విజయం దోదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ట్రంప్ కమల హరీసులు ప్రచారంలో ఎప్పుడు లేని విధంగా ఒకరికొకరు పర్సనల్గా దూషించుకున్నారు ఇదిలా ఉంటే అమెరికాలో ఎక్కువ శాతం భారతీయులే ఉండడం ఎక్కువ ఓట్లు భారతీయులే ప్రభావం చేస్తారు అక్కడ భారతీయుల గెలుపు ఓటములపై ప్రధాన పాత్ర పోషిస్తారు భారతీయ మహిళ అయిన కమల హరీష్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె మాట్లాడే మాటలు ఓటమి పాలైంది ఆమె నిజాయితీ మీద ప్రజలు నమ్మలేకపోయారని చెప్పచ్చు భారత్ ప్రధాని మోదీగా కొనసాగుతున్న క్రమంలో అమెరికాలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవైలో ప్రధాని మోదీ ట్రంప్కు మద్దతుగా ప్రచారం చేశారు ఏది ఏమైనా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడం అభినందనీయం ఇది ఇప్పుడున్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి పూరా లోకల్